హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీ అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. ప్లీజ్ కీప్ ఆన్ సబ్స్క్రైబింగ్ ఫర్ సమ్ మోర్ డేస్ అండి. సో ఇది చాలా స్పెషల్గా చూపించాల్సి వచ్చిన ఒక ఐటెం అన్నమాట. చాలా అన్నమాట, ఎప్పుడో అంటే ఒక 1993-94లో, అంటే నేను పుట్టినకాడ నుంచే లెక్కేసుకుంటాను కాబట్టి ఎవడైనా సరే అప్పుడు 20 పైసలండి. అప్పుడు ఇప్పుడు రూపాయికి ఏమొస్తున్నాయని, 10 రూపాయలకి ఏమొస్తున్నాయని చాలామంది యాడ్లు తీసేవారు. కానీ ఈ బిళ్ళలు అసలు వెయిట్లెస్ అనమాట, చాలా వెయిట్లెస్. దట్టు ఇక 20 పైసలు అనమాట. ఒకటి ఒక అంటే ఒక 5-20 పైసలు కలిపితే 1 రూపాయి అనమాట. ఆ టైంలో ఈ 20 పైసలు ఉన్నప్పుడు కూడా మేము లైఫ్లో చాలాసార్లు మా తాతయ్యల దగ్గర పాకెట్ మనీ తీసుకుని వెళ్ళిన రోజులు ఉంది. నిజంగా చూడండి అసలు ఎంత ఇదిగా ఉన్నాయో. ఏమో ఇప్పుడు దీని గురించి డబ్బులు ఇస్తారు ఇది అన్న నేను అనట్లేదు, కానీ అదిగోండి అంటే చాలా చాలా అరుగుదల అప్పుడు. కానీ అప్పుడు ఇది కూడా చాలా వెయిట్లెస్ ఉండేదండి, చాలా వెయిట్లెస్, చాలా బాగుండేది కూడా. ఆ 20 పైసలు ఐటెం ఏదైతే ఉందో అది అప్పుడు దీనికి బోల్డ్ అని వచ్చి నారింజ మిఠాయి ఒకటి 20 పైసలు అలా ఉండేది అనమాట. అంటే నేను ఈ 20 పైసలు కూడా వాడాను. సో అందుకని నేను చెప్తున్నాను అనమాట, 10 రూపాయలని 20 పైసలని 5 రూపాయల కాయిన్స్ని తెగవాడేసేవాడిని అనమాట. ఓడూరు తాతయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమో నాకు అదే పిఎన్ఆర్ లీవ్స్ అని ఉంటుంది కదండి, ఆయన వచ్చేసి 5 రూపాయల బిళ్ళలు ఇచ్చేవారు ఎప్పుడు. ఆయనకి అది కలెక్షన్ అనమాట. అట్టంటే 5 రూపాయల బిళ్ళలను తీసుకెళ్ళి ఈరోజు మనం చాలామంది యూట్యూబ్లో అదే ఇప్పుడు 1 లక్ష కాయిన్లు ఇచ్చి కార్లు కొనుక్కుంటున్నారు చూసారా. సేమ్ అలాగే మా తాతయ్య అదే టైంలో, ఇది వరకు ఇలాంటి యూట్యూబ్స్ కూడా లేని టైంలో 5-10 రూపాయలు నాకు గుర్తుండగా ఒక 10,000 రూపాయలు 5 రూపాయల బిళ్ళలు అదే సరే 10,000 రూపాయలకు సంబంధించిన 5 రూపాయల బిళ్ళలు ఇచ్చి స్పెండర్ కొన్నారండి. అప్పుడు స్పెండర్ చాలా ఫేమస్ అనమాట, ఇద్దరం వెళ్ళి కొనేసాం ఆ స్పెండర్. ఆ తర్వాత ఈ 20 పైసల గురించి చెప్పాల్సి వస్తే, 20 పైసల కోసం చాలామంది కొట్టుకు తెచ్చేవాళ్ళం అప్పుడు. అంటే ఇదేది దాచుకోవడానికి కాదు, ఖర్చుపెట్టాకే. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో 93-94లో కొంచెం దొరికాయి అనమాట. దీనికి ఏంటంటే ఆడు చిల్లరమ్మంటే 20 పైసలకి పైసా 2 పైసలా ఉండవు కాబట్టి చిల్లర లేదు అది అని తెగ సోకలు చెప్తా దానికి ఇంకో చాక్లెట్ అలాంటి అంటగట్టేవారు అనమాట. ఎక్కువ అంటే మా ఊర్లో అద్దరంలో అయితే చాలా ఎక్కువ వాడిన రోజులు ఉన్నాయి. ఇదిగోండి నాకు తెలిసి అంటే దీనికి ఇప్పుడు డిమాండ్ ఉండకపోవచ్చు, మన దగ్గర ఉన్నదానికి డిమాండ్ ఉండొచ్చు లేకపోవచ్చు అని తర్వాత పక్కన పెడితే, కానీ ఇట్ హ్యాస్ సో మచ్ వాల్యూ అనమాట. 10 రూపాయల బిళ్ళను చూసే కనుమరుగు అయిపోయింది. ఇప్పుడు 5 రూపాయల బిళ్ళను చూడటానికి కూడా దిక్కులేదు, 10 రూపీస్ బిళ్ళను కూడా మనం చూడలేదు. ఇలా అంటే పాత బిళ్ళలన్నీ మనం మర్చిపోయి లండన్ కాయిన్సు, ఇంగ్లాండ్ కాయిన్సు, ఆ కాయిన్ ఈ కాయిన్ అంటున్నాం. మన కాయిన్స్ని మనం వెతుక్కుని అన్నీ చూపిస్తే చాలా బాగుంటుంది. సో ఇదిగోండి, ఇది అసలు ఎంత వెయిట్ ఉంటుంది, అసలు వెయిట్ కూడా ఉండదు అనమాట. చాలా సెన్సిటివ్, అంటే చాలా సెన్సిటివ్. తర్వాత ఇదేమి కొంచెం గోల్డిష్ కలర్ అట్లా ఏమి ఉండదు, ఇతర సిల్వర్ కలర్స్ ఇదే దాంట్లో ఉండేది, షైనింగ్ కూడా ఇట్లాగే ఉండేది అనమాట. అంతే అంటే ఈ బిళ్ళ అరుగుదలకి అలా 20 కాయిన్ అలా అరిగిపోయినట్టుగా అనిపిస్తుంది తప్ప మ్యాక్సిమం అప్పుడు ఏమనిపించేది కాదు. సో ఇదైతే నిజంగా మరి నాకు ఇవాళ కనపడటం, అంటే నేను చాలా రోజుల నుంచి ఒక 10 రూపాయల బిళ్ళ దొరికితే చాలు ఒక వ్లాగ్ తీసేద్దాం అని అనుకున్నాను. అట్లాంటిది 20 పైసలు దొరికింది. నేను అంటే వాడాను కాబట్టి ఇంకొంచెం నాకు ఎక్కువ బాగా అనిపిస్తుంది అనమాట. వాడి ఉండకపోతే ఓకే, నేను వాడాను కాబట్టి కొంచెం బాగా మిస్ అవుతున్న ఫీలింగ్ అనమాట. ఇదివరకు ఇలాంటి 20 బిళ్ళలు వేసేసుకుని ఒక 5 పది పోజ్ చేసుకుని ఒక కార్ కొనుక్కునేవాళ్ళం, చిన్న చిన్న ప్లాస్టిక్ కార్స్ ఇట్లాంటివి. సో దీస్ ఆర్ ద మెమరీస్ అనమాట నిజంగా. ఇగోండి ఇంట్లో అంటే నేనేం టాస్క్లు ఏమి ఇవ్వట్లేదు, కానీ 20 పైసలు నాకు దొరికినట్టే 10 పైసలు కూడా ఉండేది. సో 50 పైసలు అప్పుడు పైసలు 10 రూపాయలు కూడా పైసలు అనేవాళ్ళు. పావలాకి అంటే 25 అయితే పావలా అనమాట, ఆ పావలా బిళ్ళలు అయితే ఎక్కువ. ఇప్పుడు 20 పైసలు తక్కువే ఉండి పావలా బిళ్ళలు 10 రూపాయల బిళ్ళలు రూపాయలు 2 రూపాయలు ఎక్కువ అనమాట. పావలాకి అంటే అప్పుడు 20 పైసలు ఫస్ట్లో చాక్లెట్లు చెకోడీస్ అయితే బాగా ఎక్కువ వచ్చాయి అనమాట. అంటే అప్పుడు ఏం తిన్నావో అదే చూపించాలి. నారింజ మిఠాయి ఎట్లాంటి వాటితో ఒక్కొక్క దానితో ఒక నారింజ మిఠాయి, లేకపోతే ఒక ఆశా చాక్లెట్, లేకపోతే ఒక పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ వచ్చేదండి ఆ టైంలో.
చాలా బాగుండేది. అంటే ఆ ఫీలింగ్ వేరు కదా. ఇదిగో చూడండి, అసలు ఇటువంటి కాయిన్స్ చూస్తుంటేనే నాకు చాలా మంచి ఇది ఫీలింగ్ అన్నమాట. అంటే చాలా రోజుల తర్వాత కదా, ఎందుకంటే ఇప్పుడు నిజంగా మీరు ఇప్పుడు 10 రూపాయల కాయిన్ ఇప్పుడు తీసి చూపించలేము మనం. అంటే చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది. స్లోగా అలా కనుమరు అయిపోతున్నాయి లేండి. కానీ లక్కీ అది, ఇదైతే చూడటానికి లక్కీ ఫస్ట్. ఇది ఏదో ఉంచుకుని ఏదో మనం ఇచ్చేద్దామని కాదు. కానీ సో చాలామందికి ఏంటంటే కొంచెం చెప్పేది, మన కాయిన్స్లో కూడా చాలా అద్భుతాలు ఉన్నాయి. అదర్ లండన్ ఇట్టి కాయిన్స్ని చాలామంది పుస్తకాల్లోని ఇంట్లోనే అంటించేసి లేకపోతే కాయిన్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఇట్లాంటి కాయిన్స్ ఉన్నప్పుడు పెడితే బాగుంటుంది. అసలు చాలా, అసలు అప్పుడు కూడా సౌండ్ తక్కువ వచ్చేది, కింద పడినా తెలిసేది కాదనమాట. ఇదిగోండి ఇప్పుడు కూడా తక్కువే, అంటే అప్పుడు కూడా అంతే, ఇలా పడినట్టు కూడా తెలిసేది కాదు. ఇప్పుడు రూపాయి బిల్ అయితే టిక్ 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 అలా చెంబు సౌండ్ వచ్చినట్టు వినిపిస్తూనే ఉండేది. కానీ ఇప్పుడు అయ్యి తక్కువ, అప్పటికి ఇదే సైజు, ఇదే మందంలో ఉండి, తక్కువ మందంలోనే ఉండి. కానీ ఏదైనా ఇవాళ పట్టుకోవడానికి చాలా లక్కీ. సడన్గా ఏదో చూసుకుంటూ ఏదో ఏదో ఉందిరా అనుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే అది 20 రూపాయల కాయిన్ అండి. ఇదిగో దగ్గర నుంచి మొత్తం చూపిస్తున్నాను మళ్ళీ ఒకసారి. అదిగోండి, ఓప్ ప్లీజ్ కీప్ ఆన్ సబ్స్క్రైబింగ్ ఫర్ సమ్ మోర్ డేస్ అండి. థ్యాంక్ యూ.